బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మన ఊరే వారు కదా, కష్టాల్లో ఉన్నారు కదా అని భావించి అడగగానే అప్పు ఇచ్చి ఆపద నుంచి గట్టెక్కించింది. కానీ ఆ సాయమే ఆమె పాలిట శాపంగా మారింది. తనకు కష్టం వచ్చిన సమయంలో అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వారిని అడిగితే డబ్బులు ఇవ్వకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడ్డారు. వారి వార్నింగ్తో భయోందోళనకు గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా గాజులపేటలో చోటు చేసుకుంది. గాజులపేట గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ ఊరిలో చిన్న కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన మల్లేష్ శేఖర్ ఇద్దరూ కలిసి ఆమెతో చనువుగా ఉంటూ 50,000 రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోయేసరికి డబ్బులు తిరిగి ఇవ్వమని ఆమె అడగడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు ఇవ్వమని అడిగితే పిల్లలను నిన్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలు భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మన ఊరి వారే కదా, కష్టాల్లో ఉన్నారు కదా అని భావించి అడగగానే అప్పు ఇచ్చి ఆపద నుంచి గట్టెక్కించింది. కానీ ఆ సాయమే ఆమె పాలిట శాపంగా మారింది. తనకు కష్టం వచ్చిన సమయంలో అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వారిని అడిగితే డబ్బులు ఇవ్వకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, అసలుకి అప్పు తీసుకున్న వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోగా ఆమె భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వారిని అదుపులోకి తీసుకున్నారా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రదీప్? వెన్నెల మౌనార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మౌనార్ అతి సమీపంలో కూతవేటు దూరంలో ఉన్న గాజులపేట గ్రామానికి చెందిన మంజుల అనే యువతి ఊర్లో చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేది. అయితే ఈ అదే గ్రామానికి చెందిన మల్లేష్ శేఖర్ అనే ఇద్దరు ఆమెతో తనువుగా ఉండి ఆమె వద్ద 50,000 అప్పు తీసుకున్నారు. అయితే ఇది ఈ సంఘటన మొత్తం 4 నెలల క్రితం జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం 10 రోజుల నుంచి ఈ మంజుల తన అప్పు తీర్చాలంటూ వారిని కోరగా వారు బెదిరింపులు దిగినట్టు మనకు సమాచారం అందుతా ఉంది. అయితే అప్పు ఇవ్వకపోగా ఇంకా ఎవరికైనా చెప్తే, గ్రామంలో ఎవరికైనా చెప్పావో నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రధాన నిందితుడైన మల్లేష్ ఈ ఆమెను శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇది నేపథ్యంలోనే మంజులకి 2-3 రోజుల నుంచి బెదిరింపులకు అధికం కాగా ఆమె ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఎవరు సమయంలో చిల్లితో ఫ్యాన్ కూరి వేసుకుని చనిపోయిన సంఘటన చోటు చేస్తుంది. అయితే ఇదే విషయమై మంజుల భర్త నిన్న పోలీసులు నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. నేషనల్ నేపథ్యంలో నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నిన్న పోస్టుమార్టం కాగానే శవాన్ని శేఖర్ ఇంటి ముందు దిగి ధర్నాకు దిగిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే విషయమై పోలీసు సంప్రదించగా కేసు నమోదు చేసినట్టు, నిందితుల కోసం గాలిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే మౌనార్ జిల్లాలో ఇది 2వ సంఘటన. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అప్పుడు కూడా అప్పు తీసుకున్న సందర్భంలో బెదిరింపులకు దిగగా అతను కూడా ఉరివేసుకున్న సంఘటన మనకు చోటు చేసుకుంది. జిల్లాలో ఇటువంటి సంఘటనలు అది మరొక ముందే మరొకటి కావడంతో జిల్లాలో సంచలనం జరిగింది. అయితే ఇది జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసే అంశం అని చెప్పవచ్చు. వెళ్ళాము. Thank you.
తీసుకొని మళ్ళీ అడిగితే నేను ఇయ్యాను ఏం చేసుకుంటా వేసుకోకో అని నన్ను గొడవ రెండో రోజు మళ్ళీ అడిగితే మళ్ళీ కొంటూ వాటిని ఇయ్యాను ఎవరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పట్టుకోకో అని చెప్తే మళ్ళీ ఓ రోజు వచ్చి అడిగితే మళ్ళీ కొంటూ వాటి నేను ఇయ్యాను అది అన్నాడు. నాకు న్యాయం కోరాలి సార్, నా పిల్లలకు నాకు నాకేం తెలియదు. వాళ్ళు మూడు సంపొక్కటి ఇల్లు తాళ వేసి వెళ్ళిపోలేదు సార్, ఇల్లు తాళ వేసిపోయినోడు సార్, మూడు సంపొక్కటి నాకు చెప్పిపోలేడు. నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరిగినాక శివార్లకు పిల్లిపోకు మేము గిట్లా అనేది సమాధి అయిపోతాం. చిన్న పాప బాబున్నాడు, వానికి కఠినంగా శిక్ష పడాలి. ఇలాంటి ఇంకా ఊళ్ళో అక్కడ జరగొద్దు. వానికి చాలా కఠినంగా శిక్ష పడాలి. మజ్జిగ మల్లేష్, సనాబ్ బస్లింగం, దొడ్డన్న శేఖర్, సన్నాబ్ నాగులు.